जय श्री राम अंदर की नमस्कार श्री सीवीएल नरसिंहाराव गारु संकल्पिंचिन सहस्र कोटि श्री रामनाम जप महायज्ञंलो भागंगा मनं प्रति शुक्रवारं कवुलु कवयित्रुलतो साहित्य निवेदन अने कार्यक्रम जरुपुकुंटुन्नां इवाल्टि ई 14वा भागानिकि अंदरिकी स्वागतं आ श्रीरामुडिकि चेरुव कावडानिकि उन्न अनेक मार्गाल्लो साहिति निवेदन कूडा ओकटि अला साहिति निवेदन चेसि आ श्रीरामुनि अलरिंचडानिकि इवाल मन मुंदु मुग्गुरु कवयित्रुलु ओक कवि उन्नारु वारे श्रीनिवास गारु महालक्ष्मी गारु जयश्री गारु वाणिश्री गारु अंदरिकि स्वागतं अंडि जय श्रीराम మా కార్యక్రమాలు ఆదివారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు జరుగుతాయి మా కార్యక్రమాల్ని మీరందరూ మళ్ళీ చూడాలనుకుంటే మా ఫేస్బుక్ పేజ్ అయిన సహస్రకోటి శ్రీ రామనామ జప మహాయజ్ఞంలో చూడొచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్ అయిన రాములోరి టీవీలో కూడా ప్రసారం అవుతాయి అందరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావచ్చు మీరు చేయాల్సిందల్లా మా కార్యక్రమాలన్నీ చూస్తూ రామనామం చేయండి మీరు ఎంత చేశారో ఆ సంఖ్యని కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి ఇవాల్టి ఈ సాహితీ నివేదన కార్యక్రమం సుందరకాండ విశిష్టత గురించి ఉన్న ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను మనలో జనరల్ గా ఎవరకైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కష్టాలు వచ్చినా మన పెద్దవాళ్ళు సుందరకాండ పారాయణ చేయండి ఆ కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి అని చెప్తారు ఆ పెద్దవాళ్ళు ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటో ఇవాల కొంచెం నేను వివరించడానికి ప్రయత్నిస్తాను ఏ విషయాన్నైనా మనం అవగాహన చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని ఆచరిస్తే ఏదానికి ఏ ఎంతటి ప్రాబ్లం కైనా మనకి సొల్యూషన్ దొరుకుతుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సుందరకాండలోని హనుమంతుడి కథతో మనం చెప్తాము సుందరకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు మూడు రకాలైన ఆటంకాలు వారికి ఎదురయ్యాయి మొదటగా సముద్ర గర్భంలో ఉన్న మైనాకుడు పైకి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని అడిగాడు దాన్ని సాత్విక ఆటంకంగా చెప్తాము అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక సురస అనే రాక్షసి తన నోటిలోకి ప్రవేశించకుండా ఏ జీవి ముందుకు వెళ్ళలేడు అని చెప్తుంది దాన్ని రాజసాటకంగా చెప్తారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సింహిక అనే మరో రాక్షసి అడ్డు వస్తుంది ఆకాశంలో హనుమంతుడికి అది ఎంత బలవంతుడి నీడనైనా పట్టుకొని సముద్రంలోకి లాగేయగల సమర్థురాలు దాన్ని ఛాయాగ్రాహికి అని కూడా అంటారు అలా వచ్చిన దాన్ని మనం తామస ఆటంకం అంటాము ఈ మూడు ఆటంకాలని మన కార్యసాధకుడైన హనుమంతుడు మూడు రకాలుగా అధిరోహించాడు అదేంటో ఇప్పుడు చూద్దాం మైనాకుడిది సాత్విక ఆటంకం కాబట్టి అంతే మర్యాదపూర్వకంగా మైనాకుడికి సమాధానం చెప్పి హనుమంతుడు ముందుకు సాగాడు అలాగే సురస నోరు తెరిచి తన నోట్లో నుంచి వెళ్ళమని చెప్తుంది హనుమంతుడికి వెంటనే సురస కంటే రెండు రెట్లు హనుమంతుడు శరీరాన్ని పెంచుతాడు కానీ తనికి ముందుకు వెళ్ళే మార్గం దొరకదు సమయం వృధా అవుతోంది అని గ్రహించి అతి సూక్ష్మ ఆకారంలోకి వచ్చి తన నోట్లోకి వెళ్ళి చెవులోంచి బయటకు వచ్చి ముందుకు సాగిపోతాడు హనుమ రాజసాటంకం నుంచి బయటపడే మార్గం అది తర్వాత సింహిక ఆంజనేయుడిని నీడ పట్టుకొని సముద్రంలోకి లాగే ప్రయత్నం చేస్తుంది అప్పుడు తన బలమంతా తీసుకొని కూడగట్టుకొని సింహిక నెత్తి మీద ఒక గుద్దు గుద్ది దాన్ని పైలోకాలకి పంపించేస్తాడు హనుమ అంటే తామస ఆటంకానికి కొన్నిసార్లు ఈ దేహశుద్ధి కూడా ఒక మార్గం ఆ తామస ఆటంకాన్ని అధిరోహించడానికి అలాగే మనం కూడా ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అనుకున్నప్పుడు మనకి ఎదురయ్యే ఆటంకాలు ఎట్లాంటివో గ్రహించుకొని దానికి తగ్గ పరిష్కారాలు మనం తెలుసుకోవాలి కొన్ని ఆటంకాలకి సాత్వికంగా
మర్యాదపూర్వకంగా పరిష్కారాలు మనం కనుకోవచ్చు. కొన్ని ఆటంకాలు మనం ఎంత ప్రయత్నించినా దాన్ని తప్పించుకోలేకపోతే దానికి సూక్ష్మమైన ఆలోచన చేసి అలాంటి మార్గాల ద్వారా మనం ఆ ఆటంకాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే తీవ్రవాదం లాంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద సమస్యలకి దాన్ని మనం అణిచివేయాలి అంటే ఉక్కు పాదం మోపక తప్పదు. ఆ తీవ్రవాదం లాంటి మార్గాలకి శాంతి మర్యాదలు పనికిరావు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో అయినా ఒక వ్యవస్థలో మార్పు రావాలి అన్న ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణే ఒక సుందరాకాండలోనిది. అలా మనం సుందరాకాండ పారాయణ చేస్తే ఇలాంటివి మనకి అనేకం కనిపిస్తాయి. కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు సుందరాకాండ పారాయణ చేయండి, అందులోంచి త్వరగా ఉపశమనం, మన బాధల్లోంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది అని చెప్తారు. ఇంత గొప్ప కవులు కవయిత్రుల ముందు మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాల్టి కార్యక్రమంలో మొదటగా డి శ్రీనివాస్ గారిని ఆహ్వానిద్దాము. వారు ఒక రచయిత, వక్త, సినీ దర్శకులు, చిత్రకారులు. వీరు అంతర్జాతీయ పురస్కారం కూడా గెలుచుకున్నారు. వెల్కమ్ శ్రీనివాస్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాటి ఈ జూమ్ యాప్ ద్వారా రామభక్తిని భావిస్తున్న అందరికీ, భక్తులకి, అట్లాగే రామ నామం పట్ల మక్కువ కలిగిన రామ గుణ పిపాసులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా ఒకసారి గురుస్మరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వచ్ఛోర్ధ్వపుండ్రవిలసత్కమనీయ ఫాలం ప్రజ్ఞాసమంచిత మృదుస్మిత వక్రలీలం కాషాయ దండ పరిమండిత భవ్యకాయం శ్రీజీయరాఖ్యయతి శేఖర మానతోస్మి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ముందుగా మనం రామనామాన్ని ఒకసారి స్మరిద్దాం. స్మరించి తరువాత రామచంద్రుని వైభవాన్ని కాస్త మనస వాచ స్పృశిద్దాం. శ్రీరామ 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 శ్రీరామ. భగవత్ బంధువులారా,
రాముని యందు ప్రేమ కలిగినటువంటి అవ్యాజమైన ప్రేమ కలిగినటువంటి భక్తులరా, మనకి భారతీయ వైదిక వాంగ్మయంలో ఎన్నో సహస్రనామ స్తోత్రాలున్నా, దేవీ దేవతల సహస్రనామ స్తోత్రాలున్నా, విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉన్న ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత చాలా గొప్పది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు లాంటి మహానుభావుల నుంచి నేటి తరం దాకా ఎందరో జ్ఞానులైన పెద్దలు అది జీవులకి నిత్యస్మరణీయమైనటువంటి నిత్య పారాయణమైనటువంటి ఒక ఉపాధేయంగా అందించారు. అయితే విష్ణు సహస్రనామ అనుకున్నటువంటి గొప్పతనాల్లో ఒక గొప్పతనం, ఆయుర్వేదంలో ఉండే చరక సంహిత సైతం విష్ణు సహస్రనామాన్ని కీర్తించింది. వైద్యులకు ఒక సూచన చెప్పాడు చరకుడు తన చరక సంహితలో, మీ దగ్గరికి ఎవరైనా ఆరోగ్యం బాగలేక వస్తే వారికి మందులు ఇస్తూ మందులతో పాటు విష్ణు సహస్రనామం కూడా ఇచ్చి విష్ణు సహస్రనామాన్ని చదువుతూ మందులు వేసుకోమని చెప్పండి. ఆ మందుల ప్రభావం, వాటిలో ఉండే శక్తి సహస్రనామ ప్రభావంతో ద్విగుణితమై చాలా బాగా ఫలితం కనిపిస్తుందని. అయితే అంత గొప్ప విష్ణు సహస్రనామ స్తోత్రంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడుగుతుంది, నిత్యం సహస్రనామం చదవలేని వారు ఈ సహస్రనామ ఫలితాన్ని ఎలా పొందొచ్చు అంటే ఆయన చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓ పార్వతి, ఒక్కసారి శ్రీరామ రామ రామ అంటే సహస్రనామాన్ని చదివినట్టే నేను ఆ రామనామం ఎందే రమిస్తానని పరమశివుడు చెప్పాడు. పరమశివుడు రామనామం యొక్క వైభవం తెలిసిన వారిలో అగ్రగణ్యుడు అనమాట. అందుకే మనకి రామదాసు లాంటి మహానుభావులు కూడా సలలిత రామనామ సారమేరుంగా సలలిత రామనామ జప సారమేరుంగా కాశికాపురి నిలయుడను కాను నేను అంటాడు. రామనామం యొక్క జపం యొక్క ప్రభావం ఎంత గొప్పదో చెప్పాలంటే నేను కాశీ నిలయుడైనటువంటి పరమశివుడు అంతటి వాణ్ణి కాను అంటాడు. పరమశివుడు పరమ రామభక్తుడు, రామనామ మహాత్మ్యంలో నిరంతరం ఒలలాడుతూ ఉండే పరమ తపస్వి అని మనకి పురాణ వాంగ్మయం నిరూపిస్తుంది. అయితే ఏమిటి రామచంద్రుడి గొప్పతనం? మూడు అంశాల్ని మనం భావించవచ్చు. మన ప్రజలందరూ సినిమా కథల ద్వారానో లేకపోతే నవలా కథల ద్వారానో పెద్దలైనటువంటి ప్రవచకుల ద్వారానో ఈ భరత జాతికి కొత్తగా రాముడి గురించి ఏం చెప్పక్కర్లేదు, కానీ రాముడి వైభవంలో సూక్ష్మంగా మనం గుర్తించాల్సిన భావించాల్సిన ఒక మూడు అంశాలని మనకున్న ఈ కొద్ది కాల వ్యవధిలో స్మరిద్దాం. పెద్దలైనటువంటి మహనీయులు చెబుతారు, మొట్టమొదట బ్రహ్మదేవుడు సృష్టి చేశాడట. బ్రహ్మ సృష్టి చేసిన తరువాత అంటే చేయటానికి ముందుగానే ఒక సందర్భంలో రావణాసురుడు తపస్సు చేశాడు, చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలయ్యా నీకు అని అడిగాడు. అడిగితే ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు, వీళ్ళ చేతిలో నాకు మరణం ఉండకూడదు అని అడిగాడు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? జంతువులు ఉన్నాయి, అలాగే రకరకాల అసురులు ఉన్నారు, రకరకాల ఆయుధాలు ఉన్నాయి, ఒక ఇద్దరు తప్ప అందులో అందరూ ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మనిషి, మనిషి పేరు అడగల, అట్లాగే దేవతల పేరు కూడా వదిలేశాడే. దాంతో బ్రహ్మదేవుడికి చాలా బాధ వేసింది. ఎందుకంటే బ్రహ్మ సృష్టించినప్పుడు మొట్టమొదట అడ్డంగా పాకుతూ ఉండేటువంటి జీవరాశిని సృష్టించాడట. అట్లా సృష్టించిన తర్వాత వాటిని చూస్తూ ఉంటే ఆయనకేం పెద్దగా ఆనందం కలగల, అందుకని వాటికి ఒక నాలుగు కాళ్ళు పెట్టాడు. నాలుగు కాళ్ళు పెట్టాక అవి జంతువుల్లో నడవడం ప్రారంభించాయి, అప్పుడు పెద్ద సంతోషం అనిపించలేట. ఆ తర్వాత రెండు కాళ్ళు కిందకి రెండు కాళ్ళు పైకి పెడితే ఓ అందమైన మనిషి తయారయ్యాడు. ఓ వీడు బాగున్నాడు, నేను చేసిన సృష్టిలో జీవరాశిలో వీడు చాలా పర్ఫెక్ట్ గా అందంగా ఉన్నాడు అని మురిసిపోయాడు బ్రహ్మదేవుడు. తాను చాలా గొప్ప ప్రొడక్ట్ అనుకున్నటువంటి తన క్రియేషన్లో మనిషి ఉంటే ఈ రావణాసుడికి కేర్ లేదా మనిషి మీద? మిగతా జంతువుల చేతిలో మరణం వద్దన్నాడు, చెట్టు చేమ పుట్ట నుంచి ఏ భయం రావద్దన్నాడు, ఏ ఆయుధాల నుంచి భయం రావద్దని అడిగాడు, కానీ మనిషిని ఎందుకు వదిలేశాడు? ఇదే సందేహం రావణాసురుడిని అడిగాక, ఏమయ్యా ఎందుకు నువ్వు మనిషిని వదిలేసావు అని అడిగాడు. అయితే దానికి రావణాసురుడు చెప్పిన సమాధానం, బొగ్గు ఒక నిప్పుగా అది కణకణమని మండుతూ ఉన్నప్పుడు దాన్ని తాకాలంటే భయం వేస్తుంది, అది ఆరిపోయి చల్లారి పొగబారి ఒక బొగ్గు కణికగా మారితే నిప్పు ఎవడైనా దాన్ని తాకాలి అంటే పెద్ద భయం ఏముంది, అదేం కాలదు పెట్టదు కదా, కాస్త మురికవుతుందని భయ ఒక చికాకు తప్ప భయమేం మనం పడక్కర్లేదు బొగ్గు దగ్గర. ఈ ఎగ్జాంపుల్ చెప్పి మనిషి నిప్పులా ఉంటే
నిప్పు కణిక ఎట్లా ధగధగ జ్వలిస్తూ ఔష్ణీయంతో తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే దాన్ని తాకాలంటే భయపడతాము. ఒక మనిషి జీవితం కూడా అట్లా గడుపుతూ ఉంటే వాడిని తాకాలన్నా చూడాలన్నా కాస్త భయమేస్తుంది, దగ్గరికి వెళ్ళాలంటే కాస్త అదుపాజ్ఞంలో ఉంటాను తప్ప మనిషి బొగ్గులా మారిపోయాడు. సహజంగా ప్రపంచంలో ఏవో కొన్ని రూపాలు చూసి దీప పురుగులు ఆ దీపం మీద వాలి ప్రాణం కోల్పోతాయట. ఏవో శబ్దాలు లాంటివి విని వాటికి వ్యామోహంతో లేడీ లాంటివి వెళ్ళి దొరుకుతాయట వేటకాళ్ళకి. ఒక రుచికి ఎరకి లోబడి చేపల్లాంటివి గాలానికి చిక్కుతాయిట. అంటే ప్రపంచంలో ఉండే ఒక్కొక్క జీవులు, మిగతా జంతువులు, పశుపక్ష్యాదులు ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహం వల్ల పాడైతే మనిషి మాత్రం 5 ఇంద్రియాల వల్ల పాడైపోతాడు. 5 ఇంద్రియాలకి దాసుడు మనిషి. అంటే రూపాలకి దాసుడు, శబ్దాలకి దాసుడు, రుచులకి దాసుడు, స్పర్శలకి దాసుడు, వాసనలకి దాసుడు. కనుక మనిషి అన్ని విధాలా అన్ని ఇంద్రియాలకి దాసుడై వాడు ఒక బొగ్గు ముక్కలా మారిపోయాడు. వాడిని చూస్తే నాకేం భయం, నిప్పులా ఉండే మనిషి ఎప్పుడన్నా పుడితే గిడితే అప్పటికీ నేను భయపడచ్చు, సో అలాంటి వాడు పుట్టే ఛాన్స్ లేదు కాబట్టి మనిషి గురించి భయపడనన్నట్ట. ఈ మాటకి భగవంతుడే బాధపడ్డాడు. అరే రే, నా సృష్టిలోనే చాలా గొప్పవాడని నేను మనిషి గురించి అనుకుంటే మనిషిని ఇంత తక్కువగా హేళనగా మాట్లాడాడే, కనుక వీటికి నిప్పులాంటి మనిషి అంటే ఎట్లా ఉంటాడో నేను చూపిస్తా, నేను పుట్టి అని భగవానుడే సాక్షాత్తుగా ఈ భూమి మీదకి ఒక మానవుడై పుట్టాడు. నిప్పులాంటి మనిషి ఎట్లా ఉంటాడో ఈ ప్రపంచానికి, మానవ జాతి చరిత్రకే ఆయన నిరూపించాడు. అది రామావతారం యొక్క ఆవిర్భావానికి ఉన్నటువంటి గొప్పతనం చెబుతారు. నిజానికి రావణాసురుడు కూడా చదువుకున్నవాడే, బాగా చదువుకున్నవాడిని మన వాళ్ళు సాక్షరా అని పిలుస్తారు. సాక్షర అంటే వీడికి చక్కటి అక్షర జ్ఞానం బాగా నిండింది. అక్షరాస్యుడు, బాగా అక్షర జ్ఞానం నిండితే సాక్షరుడు వారు. ఈ సాక్షర అనే పదాన్ని తిరగదిప్పి కనుక రాస్తే రాక్షస అవుతుంది. అంటే తనకు ఏర్పడినటువంటి జ్ఞానం, రావణాసురుడు సకల వేదాలు అధ్యయనం చేసి పొందిన జ్ఞానాన్ని విశ్వ వినాశనానికి, తన స్వార్థ పరిపూర్తికి వాడాడు. తను బాగుండడం కోసం ఆ జ్ఞానంతో అవతల వాళ్ళని ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. జ్ఞానం వాడికి పర్వర్ట్ అయింది, కనుక వాడు రాక్షసుడు అయ్యాడు అనమాట. మనిషిలో ఉండే ప్రవృత్తే బాగా అధ్యయనం చేస్తే సాక్షరుడు అవుతాడు. ఆ అధ్యయనం చేయటం వల్ల వచ్చిన జ్ఞానాన్ని లోక వినాశనం కోసం వాడితే వాడు రాక్షసుడు అవుతాడు. అట్లాంటి ఒక రాక్షసుడికి నిప్పులాంటి మనిషి ఎట్లా ఉంటాడో తెలియజేయడం కోసం పరమాత్మ దిగి వచ్చినటువంటి అవతారం రామావతారం. రామావతారం గొప్పతనాన్ని చెబుతూ మురారి అనే ఒక మహానుభావుడు, ఇప్పటిదాకా ఉన్న కవులంతా ఏవేవో కావ్యాలు రాశారు, నేను కొత్త కావ్యం కొత్త విషయం చెబుతా అని ప్రారంభించి మరలా శ్రీరామచంద్రుడి కథనే రాశాడ. రాస్తే వాళ్ళు వీళ్ళు అడగకుండా ఆయనే ప్రశ్న వేసుకుని, ఏమయ్యా మురారి నువ్వు కొత్త విషయం ఏదో చెబుతానని ప్రారంభించావు, మురారి పంధాయే చాలా గొప్పగా ఉంటుందని చెప్పావు, కానీ మళ్ళీ తిరిగి అందరూ చెప్పిన రాముడి గురించి నువ్వు చెబుతున్నావేంటి, ఏదైనా కొత్తది చెప్పొచ్చు కదా రాముడి టాపిక్ కాకుండా అని అడిగి ప్రశ్న వేసుకుని దానికి సమాధానం కూడా ఆయనే చెప్పాడు. ఏమంటే ఈ సృష్టిలో రామచంద్రుడికి ఉన్నన్ని గుణాలు ఇంకెవరి దగ్గర ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ఆ కొత్త వ్యక్తి గురించి చెబుతాను, మరి నన్ను ఏం చేయమంటారు, గొప్ప గుణాల సముదాయం ఎవరిలో ఉందా అని వెతికితే సంపూర్ణ గుణాలు ఒక ముద్ద కట్టి ఘనమైతే అవి రామచంద్రుల్లోనే నాకు కనబడుతున్నాయి, తప్పలేదండి నాకు కూడా మళ్ళీ రాముణ్ణే కథావస్తువు చేసుకొని మాట్లాడక అన్నారు. ఇందాక మన హోస్ట్ గారు పరిచయం చేస్తూ ఇక్కడ కవులు రచయితలు ఉన్నారని అన్నారు. నిజానికి కవి అనే అర్థానికి పెద్దలంతా అందమైన సాహిత్యాన్ని లేకపోతే ఉపమాన ఉపమేయ అలంకారాలతో కొత్త కొత్త పదాలని కూర్చి ఒక చోట రాయగలిగి ఆసువుగా రాయగలిగిన వాడు ఒక విధమైన కవి కావచ్చు, కానీ నిజంగా రామనామాన్ని రమింపజేస్తూ రామనామాన్ని రసిస్తూ రామనామంతో అంకితమైన ఏ వాక్యం రాసినా అది కావ్యమే అవుతుంది అని చెప్పారు అనమాట. ఒకవేళ కావ్యంలో దోషాలున్నా, శబ్ద అర్థ అలంకార దోషాలు ఏవైతే ఉన్నా రామనామం చేత వాటికి ఒక పరిపూర్తి ఏర్పడుతుంది అని చెప్తారు. రామనామంకి అంత మహాత్మ్యం ఉంది మనకు తెలుసు, ఏమీ రాని ఏమీ తెలియని కాక అనేక ఘోరకృత్యాలు చేసిన వాణ్ణి సైతం లోకవంద్యుడైన ఆదికవిగా మార్చింది ఆ రెండక్షరాల రామనామం. అయితే చాలా మంది ఈ రామనామాన్ని రకారం ఎక్కడి నుంచో తెచ్చారు, మకారం ఎక్కడి నుంచో తెచ్చారు, రెండింటినీ కలిపి రామనామాన్ని ఉత్పన్నం చేశారని చెబుతారు, కానీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి భగవానుడు ఆ మాట చెప్పలేదు.
దశరథ మహారాజు యొక్క సంతానానికి వశిష్ఠ మహర్షి నామకరణం చేస్తూ రాముడు అని పేరుంచాయి. ఆ తరువాత కూడా సుందరకాండలో సీతమ్మతో ఆంజనేయ స్వామి చెబుతూ రామో నామ జనైశ్రుతః అంటాడు అనమాట. ఇక్ష్వాకు వంశ ప్రభువు రామో నామ జనైశ్రుతః అంటాడు. ప్రజలంతా అతన్ని రాముడని పిలిచారని అందంగా చెబుతాడు ఒక మాట. దాంట్లో అర్థం రమయతీతి రామ, ఎవడు తన ప్రవర్తనతో తన మాటతో తన గుణగణాలతో ఆనందింపచేస్తాడో తన చుట్టూ ఉండేవారిని వాడిని రాముడు అంటారు. రెండే గుణాలే, రావణ ఒక గుణం, రామ ఒక గుణం. రమయతీతి రామ, రమింపచేయువాడు, అందరినీ ఆనందింపచేయువాడు రాముడు, అందరినీ ఏడిపించువాడు రావణుడు. రావయతీతి అసత్ప్రలాపాన్ ప్రేరయతి కారయతి ఇది రావణ. పెద్ద రావం పెట్టి వాడికి స్వార్థం లోపల తృప్తి ఉండదు, వాడు ఏడుస్తూ ఉంటాడు పక్కవారిని ఏడిపిస్తాడు, అలాంటి వాడు రావణుడు. ఈ రెండే వర్గాలు, ఈ రెండిటి వర్గాల మధ్య జరిగినటువంటి మానవ ఇతిహాసమే వాల్మీకి రామాయణం. కనుక రాముడు అంటే అలా ఏర్పడింది. కాగా వృద్ధహారితం అనే ఒక స్మృతి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పింది రామనామానికి. రమయా మొదతే నిత్యం సరామ ఇతి వై స్మృత అని. రమ అని పిలుస్తాం మనం లక్ష్మీ అమ్మవారిని, మనందరికీ తెలుసు రమ లోకమాత మంగళదేవత అని అమర కోసం నిర్వచనాలు చెబుతుంది లక్ష్మీ నామాలకి. అందులో రమ అంటే లక్ష్మి. రమయా మోదతే నిత్యం, ఎవరైతే లక్ష్మీదేవితో నిత్యం ఆనందిస్తూ ఉంటారో లక్ష్మీదేవితో అవిభాజ్యమై ఆవిడతో ఏమాత్రము విడబడకుండా ఎవరైతే ఏ తత్వమైతే ఉండి లక్ష్మీ అవిభాజ్య తత్వంగా రమిస్తూ ఉంటుందో తనకి పేరు రామ. దశరథ మహారాజు కుమారుడు మాత్రం దగ్గర కొత్తగా పుట్టిన పేరు కాదు ఇది. అనాదిగా వేద ఇతిహాస పురాణ వాంగ్మయంలో అనాదిగా ఉన్నటువంటి నామం, భగవంతుడికి ఉన్నటువంటి నామమే రామ. ఆయన అందరినీ రమిస్తాడు కనుక రామ. ఒక అర్థం రమయా మోదతే నిత్యం, రమాదేవితో లక్ష్మీదేవితో కలిసి ఆనందిస్తాడు కనుక రామ అని ఆయన కీర్తిస్తారు. రా శబ్దోచ్చారణ మాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాహ పునఃప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవత్ అంటారు. రా అని ఒక్కసారి ఆ రెండు పెదవులు తెరవగానే మనలో ఉన్నటువంటి సంచిత ఆగామి ప్రారంభ ఇంకా రాబోయేవి ఈ కర్మలన్నీ బయటికి వెళ్ళి పాపాలన్నీ కర్మల తాలూకు మూలమైన సకల పాపము రాసి అంతా బయటికి వెళుతుంది. మళ్ళీ అవి లోపలికి వస్తాయేమో అన్నటువంటి బెంగతో మా అనే శబ్దం వెంటనే రెండు పెదవులని మూసివేసి మకారస్తు కవాటవత్ పునఃప్రవేశ భీత్యాచ తిరిగి అవి మరలా లోపలికి రాకుండా మా తలుపులై అడ్డుకుంటుంది అని దీనికి పెద్దలైనటువంటి మహనీయుడు అద్భుతమైన రహస్యం చెబుతారు. రామనామం అట్లాంటి ప్రభావం కలిగినటువంటిది. అయితే రెండు అంశాలను మనం స్మరించాలనుకున్నామే. ఎంత గొప్ప ఔన్నత్యంతో కూడినది రాముడి వ్యక్తిత్వం అంటే, ఒకటి ఒక వాల్మీకి రామాయణంలో వాల్మీకి భగవానుడు ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఒక మహనీయుడైన కవి ఒక అద్భుతమైన అంశాన్ని చెబుతాడే. రావణాసుడికి ఉండే మంత్రుల్లో ఒక మంత్రి, రావణ నీకు అన్ని రకాల కామరూపాలు పొందటం రకరకాల విద్యలు చేయటం అన్ని గారడి విద్యలని వచ్చు కదా, నువ్వు నీ రూపంలో కాకుండా అట్లా మోసగించే కదా సీతమ్మని ఇక్కడ దాకా తెచ్చావు, మరి ఇంకొక పని చేయలేకపోయావా సీతమ్మ నీ మాట వినటానికి నీ దారిలోకి రావటానికి, అంటే ఏం చేసి ఉండాల్సింది అని అడిగాడు రావణాసుడు. ఏం లేదు, సీతమ్మకి రాముడు అంటే ఇష్టం కదా, రాముడిని స్మరిస్తూ ఉంది కదా, నువ్వు రాముడి రూపమే వేసుకుని రాముడిలా వేషం వేసుకుని ఆవిడ ముందుకు వెళ్తే ఆవిడ నువ్వు రాముడే అనుకుని నిన్ను యాక్సెప్ట్ చేసి ఉండేదేమో కదా అని ఒక మంత్రి చెప్పాడట. చెబితే దానికి రావణాసుడు అన్నట్ట, నీకు వచ్చిన ఈ ఆలోచన ఇన్ని రోజులు నాకు రాలేదనుకుంటున్నావా, నాకు వచ్చిందయ్యా కానీ ఆ రాముడు రూపంలో ఏమి మహత్తుందో నాకు అర్థం కావట్లేదు, ఆ కొదండం పట్టుకొని ఒకసారి ఆయనలా బొట్టు పెట్టుకొని ఒకసారి ఆయనలాంటి ఆ నీలి మేఘపు కాంతిని పులుముకొని ఒళ్ళంతా కన్ను ముక్కు తీరులంతా ఆయనలా అలంకరించుకొని మారు వేషం ధరిస్తేనే నా మనస్సు లోపల మార్పు జరిగిపోయి పరస్త్రీకి నమస్కరించాలి, పరదారాణి మాతృవత్ అంటాం మన శాస్త్రం మన ధర్మం చెబుతోంది అది, పరద్రవ్యాణి లోష్టవత్ అని చెబుతోంది, పరస్త్రీని తల్లిగా పరుల ద్రవ్యమును మట్టి పెడ్డలా చుచువాడు నిజమైన చూపు కలవాడని జ్ఞాని అని చెబుతోంది. నా మనసు లోపల ఆ మార్పు వచ్చేస్తోంది, సీతమ్మని నేను తీసుకుని రావడం తప్పు కదా, తీసుకువెళ్ళి రాముడికి అప్పజెప్పాలి అనే బుద్ధి కలుగుతోంది నాలో, ఎన్ని ఉపదేశాలు విన్నా కలగని బుద్ధిలో మార్పు, ధర్మం పట్ల ధర్మాచరణ చెయ్యాలి అనేటువంటి దీక్ష, రామరూపాన్ని పైకి ఊరికే నటించడానికి వేసుకున్నా వస్తుందయ్యా అని చెప్పాట. అది రాముడి యొక్క ప్రభావం. ఇదో మహాకవి చెబుతాడు అనమాట ఈ మాట. ఎంత గొప్పదండి రాముడి యొక్క రూపం, మనందరికీ తెలుసు రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట వినుంటాం, కానీ ఈ కవి చెప్పిన ఈ సందర్భం ఎంత గొప్పగా ఉంది. రావణుడు లాంటి వాడైనా సరే పైకి ఊరిక అనుకరించడానికి రాముడి వేషం వేసుకున్న ధర్మం వచ్చిందంటే
నిజంగా ఒకసారి శ్రీరామ రామ రామ అని మన సివిఎల్ గారు సంకల్పించినట్టుగా రామనామం చేయడంలో ఎంత గొప్ప ఉద్దేశం అని మనందరికీ తెలియంది కాదు. రామనామ ప్రభావం చేత ఒక వానరం ఈనాడు మానవ జాతికి ఆరాధ్యమైంది, మహాబల శక్తి సమన్వితమైన ఆరాధ్యమూర్తిగా రూపుదాల్చింది. ఒక ఉడత ఇప్పటికీ మన స్మృతి పదంలో నిత్యం మెదులుతూనే ఉంది. రామనామ ప్రభావం చేత నీటిపైన రాయి తేలింది. రామనామ ప్రభావం చేత పంచభూతాల్లో ఉండే అగ్ని కాల్చే గుణాన్ని విరమించుకొని చల్లబడింది. హనుమంతుడు వెళుతూ ఉంటే నతతాపహి సూర్య అంటాడు. సూర్యుడు కూడా ఆకాశంలో వేడిగా ఉండటం మాని ఆయన తాపాన్ని తగ్గించుకున్నాడంటాడు. వాయువు ఆయనకు అనుకూలంగా వీచాడంటాడు. సముద్రంలోంచి ఆయనకు ఆసనం వేయడం కోసం ఒక కొండ పైకి లేచిందంటాడు. రామ ప్రభావాత్ ఆశ్చర్యం అని ఆంజనేయ స్వామి సుందరకాండలో చెబుతాడనమాట. రాముడి ప్రభావం ఎంత గొప్పదయ్యా, ఆయన తలుచుకుంటే బ్రహ్మ వరములున్నాయని విర్రవీగిన వాడిని గడ్డి పరకలా చంపగలడు. నేను గడ్డి పరకన్న వెనక ఏ సపోర్ట్ లేదని బాధపడేవాడిని బ్రహ్మ కూడా ఏమీ చేయలేనంత బలవంతుడుగా తీర్చిదిద్దగలడు. రెండు వైపులా ఆయన ఏదైనా చేయగలడు. సుందరకాండలో రావణాసుడు చెబుతాడు, రావణ నీవు గర్వపడుతున్నావేమో, నా వెనుకాతల రాముని నాకు బ్రహ్మదేవుడి వరాలున్నాయి, శివుడి అనుగ్రహం ఉంది, ఇంద్రుడు కూడా నాకు భయపడ్డాడని గుర్తుంచుకోనాయన. బ్రహ్మ స్వయంభూ స్థితురానోవా రుద్రో త్రినేత్ర త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా నత్రాతుం నశక్త యుధి రామవధ్యం. బ్రహ్మదేవుడున్నా పరమశివుడున్నా ఇంద్రుడున్నా నీవు రాముడికి ఎదురుగా నిలబడితే నత్రాతుం వారెవరూ కాపాడలేరు, విధి రామవధ్యం. రాముడు చంపాలనుకున్న వేళ ఒకవేళ రాముడు కాపాడాలనుకుంటే ఎవడు ఏం చేయలేడు. అందుకే మన పెద్దలు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని గుమ్మాల మీద వ్రాస్తారు. శ్రీరాముడి యొక్క రక్షణ ఉంటే అది సర్వజగత్తుని రక్షిస్తుందని చెబుతారు. ఇది రాముల్లో ఒక అద్భుత సంఘటనగా భావిస్తే మరొక్కటి వాల్మీకి రామాయణం అంతా చదివినప్పుడు మనం గుర్తించాల్సిన అంశం కనబడుతుంది. అదేంటంటే మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఒక మాట మాట్లాడుతుంటాం, ఒక వ్యక్తికి ఎక్కువ మంది తెలిస్తే ఎక్కువ మంది కాంటాక్ట్స్ వాడికి ఉంటే వాడికి పెద్ద సర్కిల్ ఉందిరా అంటాం. ఇంగ్లీష్లో ఆ పదం వాడినా దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే సర్కిల్ అంటే వృత్తం కదా. మన మానవ జీవితాల్లో మనం గమనిస్తే మనం ఏ రంగంలో ఉంటామో ఆ రంగంలోనే స్నేహితులు ఉంటారండి మనకి. అది కూడా కలివిడిగా ఉంటే అది మనం ఇతరులతో మాట్లాడకపోతే ఆ రంగంలో కూడా మనకి పెద్దగా స్నేహితులు ఉండరు. కానీ ఒక మనిషికి అన్ని రంగాలకు చెందిన స్నేహితులు ఉండేటువంటి చరిత్ర ఎక్కడైనా చదివామో మనం, ఒక ఆధ్యాత్మిక రంగంలో జీవించే వ్యక్తికి ఆధ్యాత్మిక రంగంలో స్నేహితులు ఉంటారు, రాజకీయ రంగంలో ఉండే వ్యక్తికి రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో ఉండేవాడికి వ్యాపార రంగంలో. కానీ ఒక వ్యాపార రంగంలో ఉండేవాడికి ఓవైపు ఆధ్యాత్మిక రంగంలో స్నేహితులు, ఓవైపు మరొక రాజకీయ ఇంకొక విద్యా రంగంలో స్నేహితులు, ఇంకొక సేవా రంగంలో స్నేహితులు, ఇట్లా అన్ని రంగాలు సమాజంలో ఉండే ఏ ఒక్క రంగాన్ని వదలకుండా సమాజాన్ని మొత్తం ఒక వృత్తంలా చూడగలిగే జీవనం ఎవడన్నా గడిపితాడా అంటే రాముల్లో కనబడుతుంది. రామచంద్రుడికి ఉన్నంత మంది స్నేహితుల జాబితా అంటే అన్ని వైవిధ్యాలతో కూడినటువంటి అన్ని వివిధ రంగాలకు కూడినటువంటి స్నేహితుల జాబితా మనకి ఇంకెక్కడ చరిత్రలో కనబడదండి. అందుకే రాముడి జీవితం మాత్రమే నిజమైన సర్కిల్, రాముడికి ఉన్నంత సర్కిల్ ఇంకెవరికీ లేదండి. రాముడికి ఉన్న పరిపూర్ణమైన వృత్తము ఆయనకున్నటువంటి వృత్తాంతము చాలా గొప్పవి, రెండు చాలా గొప్పవి. కారణం రామచంద్రుడు దశరథ మహారాజు కొడుకుగా ఒక పెద్ద చక్రవర్తి బిడ్డగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు, అది ఒక రంగం అయితే. ఆయనకి విద్యావేత్తగా గురువులందరినీ మెప్పించాడు. గురువులు తలలు పండిన తలలు నెరిసినటువంటి జ్ఞానులు కూడా రామచంద్రుడి దగ్గరికి వచ్చి సందేహ నివృత్తి చేసుకునేవారు. ఆధ్యాత్మికంగా వేదాలలోను ఎక్కడైనా సందేహాలు ఉంటే అని చెబుతాడు వాల్మీకి భగవానుడు. అట్లాంటి జ్ఞాని అంటే అటువైపు గురువుల సంబంధం ఆయనకుంది, ఇంకొక వైపు ప్రజల్లోకి వెళ్ళి ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కష్టం తెలుసుకోవటమే కాదు, ఒక ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళ తండ్రి గారి పేరేంటి, భార్య గారి పేరేంటి, పిల్లల పేరేంటి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు కూడా రాముడికి తెలుసట. రాముడి ఎకనాలజీలో రాముడికి ఉండేటువంటి అవగాహనలో వాళ్ళందరూ ఇమిడి ఉండేవారు. ఇది అయోధ్యాపుర ప్రజలు దశరథ మహారాజు చెబుతారు, మీ అబ్బాయి గొప్పతనం అదయ్యా, మీ అబ్బాయికి మా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి పేరు పేరున తెలుసు, అంత మెమరీ ఉంది, అంత అనుబంధము అతడు మా అందరి పట్ల కలిగి ఉన్నాడు. ఇది రాముడికి ఉండే మరొక యాంగిల్. అయితే రామచంద్రుడు ఒక రాక్షసుడితో కూడా స్నేహం చేశాడు, విభీషణుడు. ఆయన మానవ జాతి కూడా కాదు, అంటే రాముడు ఇంకొక మెట్టెక్కి మానవుల్ని ప్రేమించడమే కాదు, రాముడి యొక్క దీంట్లో ఒకవైపు రాజులు సామంత రాజులు రాజరికానికి సంబంధించిన వ్యక్తులు, జ్ఞానులు వశిష్ఠాది ఋషులు, ఆధ్యాత్మిక రంగానికి చెందిన వ్యక్తులు, చివరికి రాముడి యొక్క రాజ్యంలో జాబాలి నాస్తికవాదం చేశాడండి. నాస్తికవాదం చేసిన వాడిని కూడా తన ధర్మాచరణతో కన్విన్స్ చేశాడు రామచంద్రుడు. అంటే అట్లాంటి నాస్తికవాదం చార్వాక మతపు వాదాలు చేసే వాళ్ళని కూడా తనతో ఉంచాడు, అలాంటి వాళ్ళతోనూ సంబంధం ఉంది.
ఆ తరువాత ఆయన అసలు మానవ జాతినే కాదనని ఒక వానర జాతి దాకా వెళ్ళింది ఆయన స్నేహం. సుగ్రీవుని తన ఆత్మ సుఖుడిగా భావించాడు. సుగ్రీవా నీ కనుక ఏమన్నా అయితే ఆ తర్వాత సీతమ్మతో నాకేం అవసరమయ్యా అంటాడు. ఆ స్థాయిలో ప్రేమించాడు సుగ్రీవుని వానరుణ్ణి. హనుమంతుడిని తన భక్తుడిగా, తన స్నేహితుడిగా, తనకి చాలా మేలు చేసినటువంటి గురువుగా కూడా సంభావించాడు వానరులతో అలాంటి సంబంధం. ఇక అసలు మన జాతి వానరులకి కూడా దగ్గరగా లేని ఒక రాక్షస జాతి పగవాడి తమ్ముణ్ణి కూడా తనకి భక్తుడిగా, స్నేహితుడిగా అంగీకరించగలిగేంత ఔన్నత్యం విభీషణుణ్ణి శరణాగతి ద్వారా. ఒక ముదుసలి శబరి దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఆయన ఒక పక్షి జటాయువుకి తన తండ్రికి కూడా తనతో తన చేతుల మీదుగా ఉత్తర క్రియలు జరిపించుకునే అదృష్టం లేకపోయింది. కానీ ఒక జటాయువు అనే పక్షికి మాత్రం యతీశ్వరులకు చేసే బ్రహ్మమేధ సంస్కారం చేశాడు. మయా గచ్చ అనుత్తమాన్ లోకాన్ అంటూ ఒక ఆశీస్సు ఇచ్చాడు. నా అనుగ్రహం వల్ల తిరిగి రాని లోకంకి వెళ్ళమన్నాడు. ఈ సృష్టిలో తిరిగి రాని లోకం ఒక్కటే ఉందని పరమ పదం అంట. భగవద్గీతలో చెబుతాడు, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి ఒక్కసారి వెళితే తిరిగి మళ్ళీ ఈ సంసార చక్రంలోకి రారో అది నా ఊరు. తత్ధామ పరమం మమ, అది పరమధామం అంటాం దాన్ని, వైకుంఠ ధామం అంటాం. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ అంటుంది వేదం. అట్లాంటి స్థాయికి వెళ్ళమని ఒక జటాయుకి తన ఆశీస్సు, జటాయుని పంపించాడు, పక్షిని అభిమానించాడు ఆయన. చివరికి ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అణువుని, రామచంద్రుడు అయోధ్యని వదిలి వెళుతున్నాడంటే సరయూ నది కింద ఎవరో పొయ్యిలో మంట పెట్టి పైన ఒక పాత్ర పెట్టి నీళ్లు కాచితే ఆ నీళ్లు ఎట్లా కొత్త 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 ఉడుకుతాయో, రాముడు వెళుతున్నాడని రామనామాన్ని స్మరిస్తూ రామ విరహంతో నది మొత్తం పొగలు కక్కిందని చెప్పాడు వాల్మీకి భగవానుడు. అంటే ప్రకృతి కూడా అతడి కోసం స్పందించింది, అంటే ప్రకృతిని ప్రేమించాడు. పశు పక్ష్యాది జంతువులని ప్రేమించాడు, సజాతీయులు కాని రాక్షసుల్ని ప్రేమించాడు, మానవుడి కంటే భిన్నంగా ఉండే వానరులని ప్రేమించాడు. మానవుల్లో కూడా ధనము వస్తువు వర్గ విభేదాలు ఇవేమి చూడకుండా గుహుణ్ణి కౌగలించుకున్నాడు. నిజానికి తన తోడబుట్టినా తనకి తెలిసిన సుగ్రీవుణ్ణి కూడా పరీక్ష, గుహు మన భరతుణ్ణి కూడా పరీక్షించాడు. కానీ తన మిత్రుడైన గుహుణ్ణి పరీక్షించల. నిష్కల్మష హృదయుడై నా కోసం ఎదురు చూసే ఒక మిత్రుడు ఉన్నాడు, గుహుడు అంటారు. హనుమ నువ్వు వెళ్ళి నేను వస్తున్నానని అతనికి తన వార్తను అందించు, ఆనందపడతాడని. తిరుగు ప్రయాణంలో మరలా లంకని గెలిచి రావణ సంహారం చేసి సీతమ్మను తీసుకొని పుష్పకంలో బయలుదేరి వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళి అతడికి కూడా తన దర్శనాన్ని ఇచ్చాడు. ఇట్లా అన్ని వైపులా పరిపూర్ణ జీవితాన్ని గడిపి సకల చరాచర సృష్టిలో ఏ వ్యత్యాసం లేకుండా జీవించిన మహానుభావుడు రామచంద్రుడు. అందుకే ఆయన పుట్టినరోజుని రామనవమి అంట. నవమి అనేది తొమ్మిది అంకె. సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదికి నిర్వికారి అని పేరుంది. అది వికారాలు ఉండవు. తొమ్మిదితో ఏ అంకెని హెచ్చించినా వచ్చేది మళ్ళీ తొమ్మిదే అవుతుంది. తొమ్మిదితో ఏ అంకెని భాగించినా వచ్చేది తొమ్మిదే అవుతుంది. తొమ్మిదికి నిర్వికారి అని పేరు. కనుక తాను ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా వాటన్నింటిని ఎదుర్కొని తాను తానుగా జీవించినటువంటి ఏకైక మానవ చారిత్రక పురుష తత్వం, ధార్మిక మూర్తీభూత తత్వం రామచంద్రుడిలో ఉంది. కనుక రామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రం ఆయన అవతార దినాన్ని రామనవమిగా, పునర్వసు అని ఆయన నక్షత్రాన్ని ఎగైన్ ధనం అండి, తిరిగి మరలా సంపదని, పునః వసు సంపదని ఇవ్వగలిగింది, మానవత్వపు సంపదని మానవ జాతికి ప్రసాదించగలిగింది. పునః పునః మరలా మరలా ఎంతకాలం గడిచిన రామస్మరణం ఎంతకాలం మన హృదయాలలో సాగుతూ ఉంటుందో, మన సమాజంలో రామస్మరణం రాముడి ఆదర్శం ఆచరణగా ఎంతకాలం పరిణమిస్తుందో అంతకాలం అది సమాజానికి మానవత్వపు ధనాన్ని పెంచి పోషిస్తూ వెళుతుంది. కనుక మన సివిఎల్ గారి యొక్క సంకల్పం అత్యద్భుతం, తిరుగులు లేనటువంటిది. సకల వేద సారం రామనామం. మిగతా మంత్రాలకు ఉపదేశాలు, దానికి అర్హతలు, దాని ఉపాసనకు పద్ధతులు ఉన్నాయి. కానీ హాయిగా రామతారక నామానికి ఏ ఉపాసన, ఏ ఉపదేశాలు, ఏ క్లిష్టతమము ఏమీ లేవండి. చక్కగా ఎప్పుడూ రామనామాన్ని ఉపాసించవచ్చు, రామనామంలో రమించవచ్చు. దాన్ని మృత సంజీవని అంటారు. రామనామం బ్రతికిన వారినే కాదు మరణించిన వారిని కూడా తిరిగి ఉజ్జీవింపచేస్తుంది. మృత ప్రాయంగా బతుకుతున్న వారిలో కూడా చైతన్యం నింపుతుంది. సమాజంలో ఏం పట్టకుండా ఉదాసీనంగా నా వరకు నేను బాగుంటే చాలు అనుకునే వారిలోనూ అది తిరిగి సమాజ ముఖంగా, సామాజిక ఉన్ముఖంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. అట్లాంటి మహిమాన్విత రామనామాన్ని మనందరిలో తీసుకొస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి వారి పద్ధతిలో వారు ఒక శ్రీకారం చుట్టి దాని మీద అద్భుతంగా చేస్తున్నటువంటి శ్రీమాన్ సివిఎల్ గారు, వారి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తోటి వారందరూ కూడా అభినందనీయులు, ధన్యులు. రామనామాంకిత జీవనం
రామనామాంకిత అయినటువంటి భావనం పావనం లోక పావనం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా అద్భుతంగా చెప్పారండి. వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీ మాటలు విన్నా కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంది. మా ఈవెంట్కి వచ్చి మాకు ఇన్ని మంచి విషయాలు మా అందరితో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. జై శ్రీరామ్. ఇప్పుడు మనం దుగ్గిరాల మహాలక్ష్మి గారిని ఆహ్వానిద్దాం. వారు నివసించేది ముంబైలో. వారు ఎంఏ చేశారు, హిందీలో భాషా ప్రవీణ చేశారు. వారికి ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ ఎక్కువ, వాటిని ఆచరిస్తారు. పురాణాలు ఇతిహాసాలు చాలా అభ్యసించారు. గత 4 సంవత్సరాలుగా అధాత అనే సీనియర్ సిటిజన్ గ్రూప్ లో వీరు యాక్టివ్ మెంబర్. వెల్కమ్ మహాలక్ష్మి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కనపడుతున్నానా? కనిపిస్తున్నారండి, ప్రారంభించండి. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. జై శ్రీరామ్. నా పేరు దుగ్గిరాల మహాలక్ష్మి. రామావతార ప్రాశస్త్యం, దాని ద్వారా వచ్చిన ప్రాచుర్యం గురించి నా పరిజ్ఞానానికి తెలిసిన 4 మాటలతో సాహిత్య నివేదన చేయాలనుకుంటున్నాను. దశావతారంలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన అతి కీలకమైన అవతారంగా రామావతారాన్ని చెప్పవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రావణ సంహారానికై విష్ణుమూర్తి దివి నుంచి భూమికి ఏతించినప్పుడు ముక్కోటి దేవతలు ఆయనకు అండగా నిలబడడానికి తమ తమ నిలవలను వీడి భూమికి ఏతించి వానర సైన్యంగా యుద్ధంలో సహాయం చేశారని చెప్పబడింది. 2వది, పరమశివుడు సైతం తన ఏకాదశి రుద్ర రూపాన్ని రూపంతో అంజనాగర్భాన్న హనుమత్గా జన్మించి రాముడికి అండదండగా నిలబడడం వలన కూడా రామావతారాన్ని అతి ప్రాచుర్యమైనదని చెప్పవచ్చు. ఇలాంటి ఎన్నో మరెన్నో విలక్షణమైన లక్షణాలు రామావతారంలో మనకు అడుగడుగునా కనబడతాయి. కానీ మిగతా అవతారాలలో ఇలాంటి విశేషాలు ఎక్కడా కనపడవు. ఎక్కడ రామనామ జపం జరుగుతుందో అక్కడ నేను ఉంటానన్న హనుమత్ వాక్ ద్వారా అర్హరుల మధ్య భేదం లేదనడానికి తార్కాణం లభిస్తుంది. త్రేతాయుగంలో జన్మించిన రాముడు ద్వాపర యుగాన్ని హనుమతో దాటి కలియుగంలో జనరంజకుడు కావడం ముదావహం. రాముడు మనవాడు, ఆశ్రిత జన పాలకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, సులభ సాధ్యుడు, భద్రునీలలో కాచిన భద్రాద్రి రాముడు. కంచర్ల గోపన్న తన కీర్తనల ద్వారా రాముడిని అలరించి రామదాసుడయ్యాడని మనందరికీ తెలుసు. బ్రోచేవారెవరు రాని కీర్తించిన త్యాగయ్యని బోచిన రామచంద్రుడు. వీరిరువురు తమ కీర్తనల ద్వారా శ్రీరామకీర్తిని జనబాహుళ్యం గావించారు. పలికడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుట, పోతనగారి భాగవతంలో చెప్పిన పద్యం. రాసినది భాగవతమే కానీ అంకితమిచ్చింది రామభద్రుడికి అవడం విశేషం. ఆయన పూరించలేక వదిలిన భాగవత పద్యాన్ని పూరించినది కూడా రామచంద్రుడే కావడం మరొక మరింత విశేషం. సోదరతత్వం, మైత్రీతత్వం, ఏకపత్ని వ్రతం, ప్రజారంజక పరిపాలన, సుస్థిర రామరాజ్య స్థాపన, ఇలా ఎన్నో సుగుణాలు కలిగిన సుగుణాభిరాముడు మన రాముడు, సీతా మనోభిరాముడు. రామాయణం గురించి చెప్పాలంటే వాల్మీకి సంస్కృతంలో రామాయణం రాసినది ఆదిగా ఎన్నో రామాయణాలు
ఎన్నో భాషలలో రాయబడ్డాయి. ఉదాహరణకి కంబరామాయణం, తులసి రామాయణం. ప్రతి రాష్ట్రానికి వాళ్ల వాళ్ల నైసర్గిక పరిస్థితులకు అనుగుణంగా రామాయణ గాథలు రాయబడ్డాయి, రాయబడుతూనే ఉన్నాయి. జ్ఞానపదులు వాళ్ళ నృత్య ప్రదర్శనలలో రామావతార ఘట్టాల్ని ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాము. ఉత్తరాదిన రామలీలా మనం మహోత్సవం మన అందరికీ తెలిసిందే. లాలిపాట నుంచి జోలపాట వరకు మన తల్లులు పసితనం నుంచి రామామృతం ముగ్గుపాళ్లతో రంగరించిపోయడం మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే తొలి వ్యాకరణ వాక్యం నామవాచకంగా రాముడు మంచి బాలుడన్న వాక్యంతోనే మొదలెడతాము. ఇది అన్ని భాషలలోనూ ఇదే ఉంటుంది. అంటే రాముడు గురించి వ్యాకరణాది భాషల నుంచి అన్నింటా రామమయంగా ఉండడం కూడా రామావతార ప్రాచుర్యంగా చెప్పచ్చు. ఒక ఊరు నిలబెట్టాలంటే ఒక గుడి బడి ఉండాలంటారు. అది రామాలయం కావడం పలు చోట్ల మనకు కనబడుతుంది. నాకు తెలిసి రామాలయం లేని ఊరు ఉండదు, అనుమతి విగ్రహం లేని ప్రదేశం కానీ ఉండదు. ఇక రామనామ మంత్రం గురించి చెప్పాలంటే 1000 నాలుకల ఆదిశేషుడు కూడా తక్కువ పడతాడు. గురువులు ఎంతోమంది ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి గురువుల నుంచి ఏదో ఒక మంత్రం ఉపదేశంగా పొంది తరించాలనుకుంటారు. గురువులలో వైవిధ్యం ఉంటుందేమో కానీ వారు ఉపదేశించే మంత్రంలో వైవిధ్యం ఉండదు. అదే రామనామ తారక మంత్రం. గురువులందరిది ఉపదేశ క్రమంలో ఒకటే మాట, అదే రాముడి బాట. రామామృతాన్ని కోరాలని మనిషి ఉన్నాడంటే అతిశయోక్తిగా ఉంటుంది. మన అందరం ఇప్పుడు టీపీఎల్ గారి సంకల్పం సహస్రకోటి రామనామ జప యజ్ఞంలో సహభాగులమై ఉన్నాము. ఇది మనందరి అదృష్టం. సహస్రకోటి రామనామ జపం అనే పర్వతాన్ని ఆయన సహకారంతో రామభక్తులందరం అధిరోహిస్తున్నాము. మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదనడానికి ఇది జ్వలంత ఉదాహరణ. బుడిబడి అడుగులతో కాకుండా బడిబడిగా ప్రయాణం సాగిస్తే శీఘ్రగతిని శిఖరాగ్రాన్ని చేరి శ్రీరామ బావటాన్ని ఎగరవేయగలుగుతాము. రామభక్తులందరికీ రామనామ జపం అనేది నిత్య నైమిత్తికాలలో ఒక భాగంగా కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. ఈ సదవకాశాన్ని అందరికీ కల్పించిన సివిఎల్ గారికి నమస్సుమాంజలి. నన్ను ముంబై రామసేవకుల బృందానికి పరిచయం చేసిన శ్రీమతి రాపర్తి ఝాన్సీ లక్ష్మికి ధన్యవాదాలు. ఈరోజు సాహితీ నివేదనలో 4 మాటలు రాముడు గురించి చెప్పే సదవకాశాన్ని కల్పించిన ఎన్నేటి అయోధ్య గారికి కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. రాముడి గురించి క్లుప్తంగా చాలా చక్కగా చెప్పారు. మీరన్నట్టు మనందరం చదువుకుంది ముందు తెలుగులో రాముడు మంచి బాలుడు అనే దాంతోనే మన చదువులను మొదలు పెట్టాము. అలానే ఇంగ్లీష్లో కూడా రామ కిల్డ్ రావణ అనే దాంతోనే మొదలు పెట్టాం మన చదువుల్ని. చాలా థ్యాంక్స్ అండి మంచి ప్రసంగం ఇచ్చినందుకు. ఇప్పుడు మనం అద్దంకి తిరుమల వాణిశ్రీ గారిని ఆహ్వానిద్దాం. వీరు వెంకట కృష్ణమాచార్యులు గారి కుమార్తె మరియు కందాల సంపత్ కుమారాచార్యులు గారి ధర్మపత్ని. వీరు ఎంఏ తెలుగు చేశారు, జ్యోతిష శాస్త్రం కూడా అభ్యసించారు, తెలుగు పండిట్ చేశారు. వెల్కమ్ వాణిశ్రీ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. కూజంతం రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. నేను ఈ 9 నెలలుగా మనము ప్రపంచమంతా కూడా ఈ వైరస్తో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ సమయంలో నేను శ్రీరాముని స్తుతిస్తూ రాసిన కొన్ని పద్యాలను మీకు వినిపిస్తాను. రక్షింపుమయ్య తండ్రి రక్షింపుము నీదు సంతురణమున నిల్చన్ రక్షగ నీ ఉండవలయు రక్షణ భుజమెత్తుకొను లక్ష్మణ భ్రాత కరుణాసాగర వదలుము తురగము వలె నీదు కరుణ తూరీణముగా వరముల నివ్వగరావా కరముల మొక్కదయ గణిత కావుము రామా ధీరులమై పోరుదుమిక
వైరసునంతమొనరింప వైద్యులతోడన్ శ్రీరామ కావుమయ్య కారుణ్యాంబుధిరసైక కరుణాధార. జై శ్రీరామ్. ఈరోజు నేను ఈ యొక్క మహాయజ్ఞంలో ఒక చిన్న భాగాన్ని నేను కూడా సమిధనైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను అసలు రామాయణాన్ని ఎందుకు పఠించాలి, రామాయణం రాముని గురించి ఇంతవరకు దాకా శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు, మన అమ్మగారు చాలా మధురంగా చెప్పారు, అలాగే రామాయణాన్ని వాల్మీకి రచించారు. మనకు వాల్మీకి రామాయణమే చాలా ఉత్తమోత్తమ గ్రంథంగా మనము చెప్పుకుంటాం. మరి అసలు దాన్ని ఎందుకు పారాయణం చేయాలి, ఎందుకు పఠించాలి అని అంటే, రామాయణం అంటేనే రాముడు నడిచిన మార్గం, అంటే రాముడితో పాటుగా మనం రాముడిలాగా మనం కనుక నడుచుకుంటే రాముని అంతటి ఆదర్శవంతమైన మానవుడిగా ఎదుగుతాము, అలా చరిత్రలో నిలిచిపోతాము అన్న ఉద్దేశంతోనే రామాయణాన్ని పఠించాలి అనుకుంటా. రాముడు అనగానే, రామాయణం అనగానే ఒక వ్యక్తికో ఒక సమాజానికో సంబంధించిందే కాదు, అది మొత్తము ప్రపంచానికి సంబంధించిన అంశం, ప్రపంచాన్ని కూడా బాగు చేయగలిగే అంశం. ఒక ఉన్నత ప్రపంచాన్ని సమాజాన్ని ఒక వ్యక్తి గనక రాముణ్ణి అనుసరిస్తే కుటుంబము సమాజము ఉన్నత స్థాయిలోనికి వెళ్ళి అలాగే ప్రపంచం కూడా, మన దేశము ప్రపంచం కూడా అదే మార్గ నిదర్శనంలోకి వెళ్తుంది అని, అందుకోసమనే దాన్ని నిత్య పారాయణం చేయాలి, రామాయణాన్ని నిత్య పారాయణం చేయాలి. అసలు మన భారత సంస్కృతికి మూల స్తంభాలు మూడు మహాగ్రంథాలు అంటారు. ఆ మూడు మహాగ్రంథాలలో భారత భాగవత రామాయణాలు. రామాయణం ఆదర్శానికి సంబంధించింది, ఆదర్శాన్ని చూపిస్తుంది. భారతం మనము నిత్యం ఏ విధంగా జీవించాలి, ఏ సమాజంలో మనం నివసిస్తున్నాము, ఎలాంటివి అనుభవిస్తున్నాము, వాటన్నిటిని కూడా భారతము మనకు అందిస్తుంది. తర్వాత దివ్యమైన జీవితం గడపడానికి భాగవతం మనకు ఆసరాగా నిలబడుతుంది. వాటిని చదివితే మనము ఈ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాము. కానీ జీవితంలో సమస్యలు వచ్చాయనుకోండి, ఆ సమస్యలను కనుక మనము తొలగించుకోవాలంటే, ఆ సమస్యల నుంచి మనం బయటకు రావాలంటే మాత్రము రామాయణాన్ని మాత్రమే అనుసరించాలి, అంటే రామాయణాన్ని పఠించాలి. అలా రామాయణంలో చాలా మనకు పరిష్కారాలు దొరుకుతాయి, ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది రామాయణంలో. అది ఉత్తమ సంస్కారమైన గ్రంథంగా మనము చెప్పుకోవచ్చు. అలా ఒక వ్యక్తి కనుక ఒక సంస్కారాన్ని ఏర్పరచుకుంటే ఆ అలాంటి వ్యక్తి వల్ల కుటుంబమే కాకుండా సమాజం కూడా బాగుపడుతుంది, ఆ సమాజంతో పాటు దేశం ప్రపంచం కూడా ఆ సంస్కారంలో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఈరోజు మనము అనుసరించే కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ కూడా అసలు అసహజమైన భావనలు. ఈ భావనల నుంచి మనం బయటకు రావాలి అంటే రాముడిని అనుసరించాలి, రామాయణాన్ని పఠించాలి. అలాంటి వసుదైక కుటుంబం అనే భావన రావాలి అంటే మాత్రం తప్పకుండా రామాయణాన్ని పఠించాల్సిందే. రామాయణంలో వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ చాలా సంఘటనలు, దాంట్లో ఎన్నో ఘట్టాలు మనకు తారసపడుతూ ఉంటాయి. అసలు ముఖ్యంగా రామాయణము గృహస్థ ధర్మానికి, గృహస్థ ఆశ్రమానికి మూలస్తంభం లాంటిది. అసలు గృహస్థ ధర్మంలో వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనము జీవించాలి అనేది చాలా చక్కగా వివరిస్తారు వాల్మీకి గారు. అంటే గృహస్థ ధర్మం అనగానే బ్రహ్మచర్యానికి మొగ్గలు తొడిగినట్టుగా ఉంటుంది. తర్వాత వానప్రస్థాశ్రమానికి బీజాలు పడే
ఆశ్రమమే గృహస్థ ధర్మం, గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమ ధర్మంలో రాముడు ఏ విధంగానైతే తన తన వారిని, అంటే తనతో తన తరం వారిని, తనకంటే ముందు తరం వారిని, తన తరువాత తరం వారిని ఏ విధంగానైతే మెప్పిస్తూ ఒప్పిస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ సాగించారో, జీవనాన్ని సాగించారో, అలాగే మనం కూడా ఆ రామాయణాన్ని అనుసరిస్తే, రామాయణాన్ని పఠిస్తే మనం కూడా అదే విధంగా జీవిస్తాం. ముఖ్యంగా భార్యాభర్తల దాంపత్యం గురించి కూడా చాలా చక్కగా వివరించారు వాల్మీకి గారు. దాంట్లో ఏ విధంగానైతే సీతమ్మ వారు అరణ్యకాండలో చెప్తారు, శ్రీరాముడికి తను అంటే ఎందుకు అంత ఇష్టమో అని చెప్తారు. ఏమిటంటే, ఎందుకట అంటే రాముడు తన తండ్రి అనుమతితో తనను స్వీకరించారు కాబట్టి ఆయనకు ఆమె అంటే ఇష్టమట. తన యొక్క సౌందర్యము సుగుణాల కంటే ముందుగా ఆయనకు తండ్రి అనుమతితో స్వీకరించినందుకే తనంటే ఇష్టము అని చెప్తారు అమ్మవారు. అంటే మనకు శివధనుర్భంగం తర్వాత జనక మహారాజు తన కూతుర్ని పాణిగ్రహణం చేయమంటే, లేదు లేదు నా తండ్రి గారైన దశరథ మహారాజు ఇక్కడికి వేం చేసి తను అనుమతిస్తేనే నేను పాణిగ్రహణం చేస్తానంటారు. అంటే అలాంటి అంశాలను రామాయణం మనకు అందిస్తుంది. అంటే ఈ కాలంలో జరిగే ఈ ప్రేమ వివాహాలకు అది చాలా దూరం అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం అన్నమాట రామాయణం చదవడం వల్ల. అంటే ఒక భర్త భార్యను చక్కగా ప్రేమించాలి అంటే తప్పకుండా ఆ యొక్క భర్త యొక్క తల్లిదండ్రులను గౌరవించడం అనేది స్త్రీ యొక్క విద్యుక్త ధర్మం అని చెప్తుంది రామాయణం. అలాగే మనకు కౌసల్య తన ఒక్కగానొక్క కుమారుణ్ణి 14 సంవత్సరాల వనవాసానికి పంపించిన దశరథుణ్ణి కూడా కౌసల్య ఒక్కరోజు కూడా కోప్పడలేదట. తన అసలు కోలా ఎలాంటి కోపం కూడా తెచ్చుకోకుండా చక్కగా తన యొక్క ధర్మపత్ని ధర్మాన్ని పూర్తి చేసింది అని చెప్తారు వాల్మీకి. అంటే ఇక్కడ మనకు దాంపత్య ధర్మం అనేది ఎంత గొప్పనైనదో, గృహస్థ ధర్మం అనేది ఎంత గొప్పనైందో రామాయణం మనకు వివరిస్తుంది. ఇంకా ఆదర్శాలను చూపుతుంది, ఆదర్శాలను మనకు నేర్పుతుంది. ఏమేమిటంటే గురుభక్తి, సోదర ప్రేమ, పితృ వాక్య పరిపాలన, తర్వాత మిత్రులతో కలిసి ఉండడము, తర్వాత శత్రువులనైనప్పటికీ కూడా కరుణించడము, అంటే ఇలాంటివన్నీ కూడా మనకు అలాంటి ఆదర్శాలను రామాయణం నేర్పిస్తుంది. ఈ కాలంలో ఏమంటున్నారు, చాలామంది తల్లిదండ్రుల మాట వింటూ ఉంటాం మనము. తరాల భేదం అండి, తరాల భేదం వల్ల వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఇలాగే ఉంటాము, మళ్ళీ మన అమ్మా నాన్న అలాగే ఉంటారు. అంటే మనమే ఆదర్శాలను మంట కలుపుతున్నప్పుడు మన పిల్లలు మననే ఆచరిస్తారు. మన తల్లిదండ్రులు కనుక వాళ్ళు ఆదర్శాలను ఏవైనా కొంచెమైనా సరే తప్పు దోవలో నడిస్తే మనం అలాగే పాటిస్తాము, మన పిల్లలు ఇంకా దుర్మార్గులుగా మారిపోతారు అన్నట్టు. అంటే మన యొక్క జీవనం ఆదర్శంగా సాగాలి అంటే రామాయణాన్ని తప్పకుండా పఠించాలి. అవన్నింటిని కూడా రామాయణమే ఒక గొప్ప ధర్మసూత్రము. ఇంకా ఒకటి, నిస్వార్థ ప్రవృత్తి కూడా ఈ రామాయణం అనేది చాలా చక్కని ఒక ఉదాహరణ. అన్ని అనర్థాలకు మూలం అర్థమే. అంటే అర్థం కనుక ఎక్కువైతే సుఖజీవనానికి మనిషి పాల్పడితే, అంటే అలవాటు పడితే, సుఖాలు అనుభవించాలంటే తప్పకుండా ధనం అనేది కావాలి. కానీ అది ఎక్కువైపోతే అది ఏం చేస్తుందంటే మనకు తప్పుదోవల నడిపిస్తుంది అన్నట్టు. ఆ తప్పుదోవల నడవకుండా ఉండటం కోసమని ఈ రామాయణం మనను మంచి నడవడిలోనికి తీసుకువెళ్తుంది. రాముడు ఏమంటాడంటే, ఖచ్చితంగా తెల్లవారితే ఆయనకు రాజ్య పట్టాభిషేకం, రాత్రి రాజుగారు ఆజ్ఞాపించారు నీవు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి.
అంటే కైక సందేహపడుతుంది, శంకిస్తుందని. ఏమిటి అసలు ఇంతటి రాజ్యాభి పట్టాభిషేకం చేసుకోవాల్సిన యువరాజు అరణ్యానికి వెళ్ళడం ఏంటి, అసలు వెళ్తాడా లేదా అని శంకిస్తే, శంకించి ఒక చిన్న మాట అంటుంది, రాజుగారు ఆజ్ఞాపించారు నాయన నీతోను అని చెప్పగానే, అమ్మా నాకు అది తెలుసు, రాజాజ్ఞను మాత్రమే నేను పాటిస్తాను, ధర్మాన్ని మాత్రమే నేను రక్షిస్తాను, ధర్మానికి నేను కట్టుబడి ఉంటాను, ఇప్పుడే నా యొక్క రాజ్యాభిషేకం యొక్క ముహూర్తానికే పట్టాభిషేకం యొక్క ముహూర్తానికే నేను ఆ వనవాసానికి బయలుదేరుతున్నానమ్మా అని ఆయన బయలుదేరుతాడు. అంటే ఈ కామాలకు తర్వాత అర్థాలకు ఆయన అతీతుడు అని చెప్తాడు. అంటే అందుకే అంత గొప్ప ఆదర్శవంతుడు అయ్యాడు శ్రీరామచంద్రుడు. ఇంకోటి ఈ వీటికి లోనైన వారు రావణాదులు ఏ విధంగా పతనమయ్యారో కూడా మనకు రామాయణంలో ఉంది. అంటే రామాయణం చదివితే ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదు రెండింటిని మనము తెలుసుకుంటాము. ఎప్పుడైనా సరే ఒక ఆత్మకథలు ఒక జీవిత చరిత్రలు చదివినప్పుడు మనము ఒకళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం అన్నట్టు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. అలాంటి జీవిత చరిత్రనే రాముడిది. రాముడి యొక్క సద్గుణాల యొక్క సద్గుణ రాముడు, ఆయన యొక్క రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ఆ ధర్మానికి బద్ధుడైన శ్రీరామచంద్రుడి యొక్క జీవిత చరిత్రను మన కళ్ళ ముందు ఉంచారు వాల్మీకి. దాన్ని మనం చదవకపోతే మనము ఖచ్చితంగా అధర్మ బద్ధులమే అయిపోతాము అని నా ఉద్దేశం. ఇంకా ఒకటి, ఓర్పు చాలా అవసరమని చెప్తుంది రామాయణం. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నది వీళ్లకు సరైన వీళ్ళ మనస్సుకి నొప్పించే పని ఎవరైనా చేస్తే వాళ్ళను హత్య చేయాలని చూస్తున్నారు. చాలా మంది హత్యలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. చూస్తే చిన్నగా తల్లి ఫోన్ ఇవ్వలేదని చెప్పి కూడా పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంటే ఇలాంటి సమయంలో ధైర్యంతో ఉండడానికి కోసమని, అంటే ఆ యొక్క క్షణాన్ని గనక మనము తప్పించుకుంటే మనం తప్పకుండా దైవ బలంతో విజయాన్ని సాధిస్తామని హనుమ చెప్తాడు. ఎందుకంటే హనుమ లంకకు వెళ్ళేటప్పుడు ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వల్ల కాదు, అక్కడ ఆయన ఏమి ఎంతో ఇబ్బంది పడి సీతను జాడ తెలుసుకోలేక ఆయన ఏం చేస్తాడంటే, వెళ్ళడం కంటే ముందుగానే ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అలా ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఆయననే పశ్చాత్తాప పడి అనిర్వేదః శియో మూలం అనిర్వేదః పరం సుఖం అంటారు. అంటే అన్ని బాధలకు మూలము సుఖాలను తొలగించుకోవడమే, అంటే సుఖాలకు కాస్త దూరంగా ఉండడమే మనకు బాధలను తొలగించుకునే ఒక మార్గం అనేది ఆయన చెప్తుంటాడు అన్నట్టు అంటాడు. ఇంకోటి, ఒకవేళ నేను గనక ప్రాణాలను విడిస్తే ఏముంది, అన్ని దోషాలే. వినాశే బహవే దోషాన్ జీవన్ ప్రాప్నోతి భద్రకం అంటాడు. జీవిస్తే ఎన్నైనా సాధించవచ్చు, ఎన్ని విజయాలనైనా సాధించవచ్చు, కానీ చనిపోతే అన్ని దోషాలే. ఆత్మహత్య మహాపాతకం. అలాంటి పాతకాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యమనేది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది రామాయణం. ఇంకా ఆదర్శవంతమైన జీవితానికి కూడా రాజ్యపాల ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన రాముడు తన యొక్క రాజ్యపాలనలో తన యొక్క ప్రజలనందరినీ కూడా కన్నబిడ్డల వలె పాలించాడు. అంటే వాళ్ళు రాత్రుళ్ళ కాలం, అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఏమనుకుంటున్నారు రాజుని గురించి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారన్నట్టు. తెలుసుకొని తన భార్యను గురించి ఎవరో ఒకళ్ళు, మామూలు తన రాజ్యంలోని ఒక సామాన్యుడు చెడుగా మాట్లాడాడు అని చెప్పి అతి ఇష్టమైన చాలా
ఎక్కడి నుంచి, రావణుని నుంచి, రావణుని దగ్గర రావణుడు తీసుకుపోతే కూడా రావణ సంహారం చేసి తెచ్చుకున్న తన యొక్క భార్యను అడవులకు పంపించాడు శ్రీరామచంద్రుడు. అంటే ఆయన ప్రతి వాళ్ళ మాటకు కూడా విలువనిస్తాడు, ప్రజలు రాజ్యంలోని ప్రజలందరి మాటలకు విలువనిస్తాడన్న విషయాన్ని శ్రీరామాయణం మనకు తెలియజేస్తుంది అన్నట్టు. ఇంకా వ్యక్తిత్వ వికాసము, సంభాషణ నైపుణ్యం కూడా రామాయణం చదివితే మనకు అలవడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మానసిక చైతన్యం కలుగుతుంది, ధైర్య స్థైర్యాలు కలుగుతాయి. నీతి నియమాలు, నిజాయితీ, కార్య సాధన నైపుణ్యాలు ఈ యొక్క రామాయణం చదవడం వల్ల మనకు కరతలామలకమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి. ఇంకా రాముడు చూడండి, ఆయన భగవత్ అవతారుడు, విష్ణుమూర్తి అవతారం అని చెప్పి రామాయణంలో ఎన్నోసార్లు బ్రహ్మాదులు ఆయనకు గుర్తు చేస్తూ ఉంటారు, మీరు విష్ణు అవతారం అని. కానీ ఆయన ఎన్నడూ కూడా తను విష్ణు అవతారాన్ని, తనకు అన్ని అతీత శక్తులు ఉన్నాయి, తను ఏదంటే అది చేయగలుగుతాను అని ఏ రోజు కూడా ఆయన తన యొక్క అవతారం యొక్క శక్తి సామర్థ్యాలను చూపించలేదు. ఆయన మానవుడుగానే జీవించాడు, మానవుడుగానే తన యొక్క అన్ని పనులను, అన్ని కార్యాలను నెరవేర్చాడు. దశరథ నందనుడిగానే చివరి వరకు ఉన్నాడు. చక్కని చక్కని మార్గాలను ఇచ్చిన ఆ యొక్క రాముని యొక్క రామాయణాన్ని చదవడం మనందరి కర్తవ్యం. సివిఎల్ గారి సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలని నేను కూడా, అంటే రోజు నేను ఖచ్చితంగా జపం చేస్తాను. ఆ జపంలో శ్రీరామ జపం లేనిది అసలు పూజనే పూర్తి కాదు. అలాంటి పూజ అంటే రోజు 108 మాత్రమే చేస్తాను. ఆ కౌంట్ కావాలంటే నేను తప్పకుండా ఇస్తానండి. ఆ రామనామ జపం చేయడంలో నేను కూడా ఒక చిన్న పాత్రధారినయ్యి, ఒక చిన్న సమిధనయ్యి, ఆ యొక్క కోటి మహాయజ్ఞంలో చిన్న సమిధగా మారినందుకు చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన ఈ సంస్థ వారికి నేను శ్రీరామచంద్రుల వారి పాదాల సాక్షిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. రాముడి ఆదర్శాలు, గుణగణాలు, అప్పట్లో ఉండే మంచి రిలేషన్స్ అన్ని చాలా చాలా బాగా చెప్పారు. నిజంగా మీరు అన్నట్టు జనరల్గా మనకి ఐడియలిస్టిక్ వరల్డ్, రియల్ వరల్డ్ అని ఉంటాయి కదా. ఐడియలిస్టిక్ వరల్డ్ అంటే రాముడు, రాముడి పరిపాలన, అప్పట్లో ఉన్న ప్రజలు, వారి మధ్య బంధాలు, బాంధవ్యాలు అండ్ రాముడి నడిచిన మార్గం, ఆ పాలన, అదంతా రియల్ వరల్డ్ అంటే ఇప్పుడు మనం ఉంటున్నది. సో ఇప్పుడు మనందరం కూడా రామాయణం చదివి అవన్నీ ఫాలో అయ్యి, ఆదర్శాలన్నీ ఫాలో అయ్యి, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా మంచిగా ఉంటే మనందరం కోరుకున్నట్టు తప్పకుండా రామరాజ్యం తిరిగి వస్తుంది. అలా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము. చాలా థ్యాంక్స్ అండి వాణిశ్రీ గారు. జై శ్రీరామ్. ఇప్పుడు మనం మరి జయశ్రీ గారిని ఆహ్వానిద్దాం. వీరు కప్రాయపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వీరు కవయిత్రి. వీరు ప్రజాభారతి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థలో ప్రధాన కార్యదర్శి. వీరు రచించిన నాన్నకు ప్రేమతో కవితా సంపుటి, నా అంతరంగం కథల సంపుటి ముద్రణలో ఉన్నాయి. వీరికి చాలా సంకలన గ్రంథాలలో భాగస్వామ్యం ఉంది. వీరు వ్రాసిన వ్యాసాలు, కవితలు పత్రికల్లో అచ్చయ్యాయి. వీరికి పలు పురస్కారాలు, బిరుదులు వచ్చాయి. వీరి బిరుదులు సహస్ర కవిమిత్ర మరియు కలంభూషణ్. వీరి పురస్కారాలు
అమెరికాలోని గురజాడ ఫౌండేషన్ నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు. రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి శత మహిళ కవితోత్సవ ఉగాది పురస్కారం అందుకున్నారు. తెలుగులోగిలి అవనిగడ్డ వారి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి సన్మానం అందుకున్నారు. మండల స్థాయిలో సన్మానం అందుకున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ నుంచి కూడా సన్మానం అందుకున్నారు. వెల్కమ్ జయశ్రీ గారు. జై శ్రీరామ్. నమస్కారం అండి. జై శ్రీరామ్. ముందుగా రామనామ జపంతో నా సాహితీ నివేదనని సమర్పిస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. మిత్రులందరూ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అయితే నిజంగా రామనామం జపించేటప్పుడు ఏదో ఒక ధైర్యం వస్తుంది. అది మనం ఏం చేయలేము అనుకున్న సమయంలో రామనామాన్ని జపించినప్పుడు ఒక ధైర్యం వస్తుంది, ఒక శక్తి వస్తుంది. భక్తిని పెంచి భయం పోగొట్టు తారక మంత్రం, కోపతాపాలను నిగ్రహించి మనసును శాంతపరచు దివ్యనామం, ధర్మ మార్గమున నడిపించే పరమ పవిత్ర నామం, బాధలను బాపే భవ్యనామం. హే రామ్ అంటూ మహాత్ముడు స్మరించిన రామనామం ఒక సామాన్యుణ్ణి అసమాన శక్తిశాలిగా మార్చి మరి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో మరి తోడ్పడిందని నా భావన. మనసులోని మాలిన్యాన్ని తొలగించి మానవతా విలువలు ప్రబోధించే రామనామం జపిస్తే నిజంగా శుభాలు కలుగుతాయి, అది సత్యం. మరి అటువంటి రామనామము శివకేశవుల శక్తిమయం. అది రామ అంటే ఒక శబ్దమే అనుకుంటారు, కానీ శివకేశవుల శక్తిమయం. ఓం నమో నారాయణ నుండి రా అనే బీజాక్షరం, నమ శివ అనేటువంటి మన పంచాక్షరి మంత్రం నుంచి మా అనే బీజాక్షరం ఉత్పన్నమైంది అనేటువంటి విషయం విష్ణు సహస్రనామంలో చెప్పబడుతుంది. ఇంకా మరి రామ అనేటువంటి ఆ శబ్దాన్ని పలికితే సాక్షాత్తు విష్ణు సహస్రనామము జపించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది అనేది ఇంతకుముందు సాహితీ నివేదన చేసినటువంటి మిత్రులు చెప్పారు. మరి అంత శక్తిమయమైనటువంటి రామనామాన్ని తప్పకుండా మనం అందరం జపించాల్సిందే. మరి రాముడు సకల గుణాభిరాముడు. నిజంగా ఆయనలో ఎక్కడ ఏమో కనిపించదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మరి మానవ అవతారంలో ఈ భూమి మీదకి వచ్చి మరి ఇలా నడవాలి అనేటువంటి మార్గాన్ని చూపినటువంటి ఆ మహానుభావుడు మళ్ళీ జన్మించాలంటే జన్మించలేడు. ఎన్ని యుగాలకైనా ఈ రామచరిత రాముడి యొక్క మార్గము, అసలు ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం మరి అది తప్పకుండా అనుసరించాల్సిందే. యుగాలు మారినా ఇప్పటికీ చెదిరిపోని ఆ మార్గము మరి దానికంత శక్తి ఉందంటే నిజంగా అది ఎప్పటికీ మనము తప్పకుండా ఇక అంటే ఈ ఆవేదన ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా మరి ఎవరిని పలకరించినా సరైన సమాధానం కోపాలతోటే వస్తుంది. మరి వీటికి మూలం ఈ మానవతలు కోల్పోవడమే కదా. మరి
పదో తరగతిలో పెట్టారండి రామాయణం, నాకు బాగా అనిపిస్తుంది. ఆ రామాయణం చెప్తున్నంతసేపు నేను కూడా ఆ పిల్లలు కూడా తరిస్తారు, అసలు వింటూ చాలా చక్కగా వింటుంటారు చెప్తూ ఉన్నంతసేపు. అంటే మరి ఇంతటి ధర్మ మార్గంలో నడిచినటువంటి మన రాము తీర్చిదిద్దిన మాతృమూర్తి మన స్త్రీమూర్తే కదా అమ్మ. అంటే మనం తలుచుకుంటే అమ్మలందరూ కూడా తప్పకుండా ఆ ధర్మమూర్తులుగా తీర్చిదిద్దగలరనేటువంటి అక్కడ మనకు ఆత్మ అక్కడ కనిపిస్తుంది. మరి మరి ఇవాళ పెరుగుతున్నటువంటి ఈ సాంకేతిక జ్ఞానంతో మనం అన్ని కూడా విలువలు మర్చిపోతున్నటువంటి ఈ సందర్భంలో మరి తప్పకుండా రామాయణం చదవాలి, రామనామాన్ని నిధించాలి తప్పదు. ఎందుకంటే మరి మనకు ఇప్పుడు ఫస్ట్ యదా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజు ఎలా ఉంటే పరిపాలకులు అలా ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనలోనే చైతన్యం రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనలోనే చైతన్యం రావాలి, జన చైతన్యం రావాలి. మరి స్వయంగా రాజు ఎలా ఉండాలో ఈ విశ్వానికి చూపించినటువంటి ఘనత మన శ్రీరాముడిది. వేల సంవత్సరాలు గడిచినా కూడా నేటికి తలుచుకోవడం అంటే మామూలు విషయమే కాదు. మరి మనం నాలుగు పాదాల మీద నడిచిందని చెప్తూ అంటే పరిపాలనలో అసలు ఆరోగ్యం అనేది లేదట. ఆనాయ జీవితం, ఆరోగ్యం ఆనాయతలు. ఇప్పుడు ఇంతకుముందు వాణిశ్రీ మేడం చెప్పినట్టుగా కుటుంబ వ్యవస్థ, తర్వాత పితాక్య పాలన, ఇంకా ఒక మాట కాదు చాలా విషయాలు. అసలు నిజంగా నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రపంచం మొత్తంలో సామాజిక అంతరాలు ఉన్నాయండి, కానీ రాముడి కాలంలో, రాముడి పరిపాలనలో అలాంటి అవాంతరాలు లేవు, సామాజిక అంతరాలు లేవు. ఎందుకని అంటే అందరినీ కలుపుకుపోయినటువంటి ఘనత రాముడికి ఉంది. అప్పట్లో ఆయన 11,000 సంవత్సరాల పరిపాలన చేశాడంటే మామూలుగా అసలు ఎంతటి ఘనకీర్తి మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికీ ప్రపంచంలో ఎన్ని అనేక భాషల్లో రామాయణం వచ్చింది, అన్ని భాషల్లో రామాయణం రాయబడింది, అనేక మంది కవులు రచించారు. కానీ ఇప్పటికీ మరి వాల్మీకి రామాయణాన్నే మనము గొప్పదిగా చెప్పుకుంటున్నాము. రామాయణం చదివితే ఇవన్నీ విలువలు మనకు బోధపడతాయి. రామాయణం తప్పక చదవాల్సినది, తప్పకుండా. మరి పితృవాక్య పరిపాలన, రాముణ్ణి మనము రాముడు ఇలా వెళ్ళాలి నాన్న నువ్వు తప్పకుండా అరణ్యవాసం చేయాలి అనగానే తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు. తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి శ్రీరాముడు నిజంగా ఆదర్శనీయుడు, పూజనీయుడు. మరి దేనికోసం చేశాడు? ధర్మం కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం దేనికి లొంగకుండా, స్థిత ప్రజ్ఞతతో. తర్వాత అందులో ఇది పితృవాక్య పరిపాలనగా తీసుకుంటే మరి ప్రేమ, సోదరులు ఎట్లా ఉండేవాళ్ళు. మరి లక్ష్మణుడు ఏం చేశాడు, అన్నయ్య నువ్వు ఒక్కడివి ఎలా వెళ్ళేది అని మార్గాన్ని అనుసరించి అన్నతో పాటుగా తను అరణ్యాడు. మరి లక్ష్మణుడు చేస్తున్నటువంటి ఆ సేవలకి రాముడు చాలా బాధపడుతూ, లక్ష్మణ నన్ను దశరథుని మరపిస్తున్నావు నీ సేవలు అంటాడు. అంటే అంత తండ్రిలాగా చూసుకుంటాడు.
అంటే సోదర ప్రేమ గొప్ప కాలం. తర్వాత ఆ భరతుడు ఉన్నట్టుగా మరి చాటుకుంటాడు వెళ్తే ఒక్కట ఎన్ని గున్నాడు రాముడు ధర్మం కోసం జయశ్రీ గారికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కట్ అయినట్టున్నారు. ఒక 1 మినిట్ వెయిట్ చేసి వారు రాకపోతే ఇంకా ముగించేద్దాము. ఈలోపు ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు, వాణిశ్రీ గారు కానీ మహాలక్ష్మి గారు కానీ. ఓకే, 2 నిమిషాలు రామజపం చేసి ముగిద్దాము. రామ 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 సీత, 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 రామ 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 సీత. మహాలక్ష్మి గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి? ఇది మీరందరూ కలిసి చేస్తున్న ఈ సహస్రకోటి జపంలో భాగంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరి ఇది ఇలాగే కొనసాగుతూ మంచిగా మీ అందరి ఇది మాకు మార్గదర్శకం కావాలని, పెద్దదాన్నే కానీ మీ అందరి మార్గదర్శకంలో నడుస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఆ శ్రీరాముడు అండదండలు మెండుగా ఉండాలని దండిగా చెప్తున్నాను. అంతా రాముల వారి దయ, మీలాంటి పెద్దవారి ఆశీర్వాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంతటితో ఇవాల్టి ఈ సాహితీ నివేదన కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం మీరు మళ్ళీ చూడాలనుకుంటే మా ఫేస్బుక్ పేజ్ అయిన సహస్రకోటి శ్రీ రామనామ జప మహాయజ్ఞంలో చూడొచ్చు, అలాగే మా యూట్యూబ్ ఛానల్ అయిన రాములోరి టీవీలో కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఎవరైనా రామజపం చేసినట్లయితే మీరు ఎంత చేశారో ఆ కౌంట్ ని కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమానికి పోస్టర్ సహకారం అందించిన తెన్నేటి శ్రీకాంత్ కి ధన్యవాదాలు. అలానే టెక్నికల్ సపోర్ట్ అందించిన తెన్నేటి భానుతేజ గారికి ధన్యవాదాలు. వచ్చే వారం ఇంకొంతమంది కవులు కవయిత్రులతో మళ్ళీ సాహితీ నివేదనలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్.